మన స్కూల్లో అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు పైనేకొగా దృష్టి పెడతాం దాంట్లో భాగంగానే నిన్న టీచింగ్ పీరియడ్ 1 అనే ఒక హెడింగ్ తోటి ఈ టీచింగ్ పీరియడ్ స్టెప్స్ ని మేడం సార్ వాళ్ళు పరిచయం చేయడం జరిగింది ఏది టీచింగ్ పీరియడ్ 1 ఇంకా మీకు చాలా పదాలు వస్తాయి వాళ్ళ టీచింగ్ పీరియడ్ 2 వస్తుంది ప్రాక్టీస్ పీరియడ్ కూడా వస్తుంది మనం ఈ ఉన్నతి లోపల ఒక ప్రాక్టీస్ పీరియడ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం దాని సంబంధించిన స్టెప్స్ గాని దాని సంబంధించిన వీడియోస్ గాని ఈ రోజు మీకు మేడం సార్ వాళ్ళు చూపిస్తారు ఏది టీచింగ్ పీరియడ్ 1 మళ్ళీ 2 నిన్న మనం ఒకటి ఇద్దరు ముగ్గురు డిస్కషన్స్ లో వచ్చింది ఏంటి అంటే ఒక 12 స్టెప్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు ఆ 12 స్టెప్స్ ని ఆల్రెడీ చెప్పారు మీ కూడా హోంవర్క్ ఇచ్చే క్రమంలో మీరు రాసుకొని వచ్చిన క్రమంలో కూడా 12 స్టెప్స్ కూడా చూశారు ఏమీ 12 స్టెప్స్ లోపల ఎంత టైం పడుతుంది ఏముంటుంది చాలా మంది ఏంటంటే కింద నేను 10 నిమిషాలు ఇంట్రాక్ట్ అయ్యాం ఈ 45 నిమిషాల పీరియడ్ లోపల 12 స్టెప్స్ అవుతాయా అంటే ఒక్కొక్క స్టెప్ వైజ్ ఒక నిమిషం చూద్దాం మనం గ్రీటింగ్స్ పలకరింపు ఎంతసేపు పడుతుందండి గ్రీటింగ్స్ కోసం 30 సెకండ్స్ ఇచ్చి 1 మినిట్ లోపు మాట్లాడితే ఎట్లా మనం పోగానే పిల్లలకి మధ్య ఎంత కరోనా వచ్చినా కొద్దిగా బుద్ధిగల పాపం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తా ఉన్నారు ఇక్కడ పాఠము పేరు ప్రకటన మళ్ళీ ఒక చర్చ ఏమిటంటే మనం బీఈలో రకరకాల లెర్నింగ్ థియరీస్ చదువుకుని వచ్చినాం కదా మన అక్కడ బాగా ఉన్ముఖీకరణ చేసి బాగా మోటివేషన్ చేసి పాఠం పేరు చెప్తాం కదా అని అక్కడ నిన్న కూడా బడికి రానివాడు ఉన్నా కూడా ఈ పాఠం అయిపోయింది కాబట్టి ఇలా పాఠం వేయడం చెప్తుంది ఒక క్లారిటీ వస్తుంది సో ఒక్కొక్క స్టెప్ మనం చూస్తే మైండ్ మ్యాపింగ్ పూర్వ భావనలు వాళ్ళు ఏముండదో తెలుసుకోవడం కోసం ఒక మైండ్ మ్యాపింగ్ ఆ పేరునే అర్థం ఉంది కదా పిల్లవాళ్ళ మెదడులో ఏమున్నదో మనకి ఎంత వరకు తెలుసో మనకు తెలిస్తే ఆ మిగతా మనం చెప్తాం అంతేగాని మన మెదడులో ఈ మనం చెప్పబోయే భావన మీద ఉన్నటువంటి పూర్వ భావనలు వారికి తెలుసు మనకి ఎంత వరకు మనకు తెలుస్తుంది వాళ్ళ పూర్వ భావన కూడా లేదు మనం ఏం చేయాలా అది కూడా మనం ఒకసారి చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఫర్ ఎగ్జాంపుల్ నేను టాపిక్ వచ్చింది అన్నట్టు మనకు తెలిసి ఉండాలి ఇవన్నీ పూర్వ భావనలు అయితే అవి మనం చెప్పి నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో కాన్సెప్ట్ మ్యాపింగ్ విషయం చూస్తే నిన్న మనం అదే డిస్కస్ చేశాం ఏమిటి ఈ పాఠం లోపల మనం ఎంత మేరకు ఏ ఏ కాన్సెప్ట్ మనం చెప్తా ఉన్నామో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ బయాలజీలో ఏంటండి ఫస్ట్ చాప్టర్ ది న్యూట్రిషన్ న్యూట్రిషన్ లోపల మనం ఏమేమి చెప్పదలుచుకున్నాం ఏ ఏ కాన్సెప్ట్ ఏ ఏ భావనలు ఈ చాప్టర్ లోపల మనం కవర్ చేస్తున్నాము మానే పాఠం ఒక 10-12 పేజీలు ఉంటుంది కానీ 10-12 పేజీలో మనం చెప్పే కాన్సెప్ట్ అన్ని మైండ్ మ్యాపింగ్ కానీ కాన్సెప్ట్ మ్యాపింగ్ కానీ ప్రీ రిక్విజిట్స్ ఈ మూడు మనకు టీచింగ్ పీరియడ్ 1 లో వస్తాయి ప్రతి పీరియడ్ కు మనం మైండ్ మ్యాపింగ్ అయితే చేయం కదా ప్రతి పీరియడ్ కు కాన్సెప్ట్ అయితే చెప్పాం కదా మన కాన్సెప్ట్ నాకు ప్రతిసారి వేయం కదా అందుకని తెల్లారి ఒక పాఠం ఈ కొత్త యూనిట్ మొదలుపెట్టి తెల్లారి లెసన్ నుంచి మనకి మూడు స్టెప్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం ఒక మోడల్ రీడింగ్ అన్నాం మళ్ళీ మనకు డౌట్ అనివార్యంగా మన పైన ఒక ఇంగ్లీష్ మీడియం వృద్ధపడేది అది పిల్లలు కాదు మన గట్టి గద్దించి చెప్పడానికి వాళ్ళు అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మీడియం మనకు చెప్తారు ఇలా మన ఇంగ్లీష్ మీడియం చెప్పాల్సి వస్తుంది సో మన పిల్లలకు తెలుగు వస్తుందా ఇంగ్లీష్ వస్తుందా మనకి తెలుగే సరదా అన్ని చర్చలు లేవు అది మన ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నాం కాబట్టి చాలా పదజాలం మనకి కొత్త 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాడు కూడా మన దగ్గర ఇంగ్లీష్ మీడియం కొద్దిగా మెరిట్ ఉంటే ఆటోమేటిక్ గా పేరెంట్స్ ఏమంటున్నారు ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేస్తున్నారు మనం చెప్పడానికి లేదు ఇవాడు ఇంగ్లీష్ మీడియం ఉంటారు మనం చెప్పొద్దు మనకి ఆ పదజాలం అలవాటు అయిందా ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ తెలుగు అంటే ఓకే కానీ సైన్స్ టెర్మినాలజీ వేరే ఉంటుంది కిరణ సౌభక్రియ పదం వేరు ఫోటోసిన్సిస్ పదం వేరు మనకి ఎట్లా పలకాలలో కూడా తెలియదు కాబట్టి మనం ఒక మోడల్ రీడింగ్ అనేటువంటిది మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది ఆ టీచర్ చదవాలి మరి చదువుకుంటే కొంత సిలబస్ అవుతుందా అవుతుంది మీరు ఒకసారి మనం చదివినాం పిల్లలు కూడా చదివి ఎక్కడెక్కడ కీలక పదాలు వచ్చినాయో అండర్లైన్ చేయమంటాము ఎందుకని ఆ కీలక పదం యొక్క మీనింగ్ తెలిస్తే ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా అర్థమైంది సో కీలక పదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అండర్లైన్ చేయాలి చేసే క్రమం లోపల 1వ చాప్టర్ 2వ చాప్టర్ 3వ చాప్టర్ 3 చాప్టర్లు అయ్యేంత వరకు కూడా చాలా పదాలు చెప్తారు పిల్లలు మనకి కీలక పదం అన్నది స్పష్టంగా నిర్వచనం తెలియదు మనం కూడా పదాలను బట్టి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ ఏమిటంటే మనకి ప్రతిదీ కొత్త పదమే ఫోటో సెన్సెస్ కొత్త పదమే ఆటోడ్రాఫ్ ఎలక్ట్రోడ్రాఫ్ కొత్త పదమే డిఫికల్ట్ పదాలన్నీ కొత్త పదమే
తాలూకాయ అన్ని కొత్త పదాలు వారు మొత్తం అండర్లైన్ చేస్తారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత వారు మొత్తం లైన్ లైన్ మొత్తం అండర్లైన్ సందర్భాలు కూడా ఉంటాయి మనం. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం, బోర్డు మీద వాటి రాసినప్పుడు ఏవి కీలక పదము ఏవి కొత్త పదాలు, కీవర్డ్స్ అండ్ న్యూ వర్డ్స్ మనం ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఏదైతే ఒక భావన ఒక కాన్సెప్ట్ ఫార్మేషన్ కు ఒక మూలమైన పదం ఉంటుందో అది కీలక పదంగా మనం చెప్పుకుంటూ పోతే, మొదటి చాప్టర్ లో బోర్డు మీద 50 పదాలు వస్తే రెండో చాప్టర్ బేసరికి 30 అయితే మూడో చాప్టర్ బేసరికి 20 అయితే నాలుగో చాప్టర్ బేసరికి యాక్చువల్ కీవర్డ్స్ ఏమున్నాయో గడే వస్తాయి. అంటే నాలుగు పదాలు వస్తాయి, ఆ నాలుగు పదాలు వస్తాయి కీవర్డ్స్, వాడికి అర్థం చెప్పాలి. చెప్తే ఏమైతుంది, ఆ కీలక పదం యొక్క అర్థం తెలిస్తే వాడు ఆ వాక్యం అర్థం తెలుసుకుంటాడు, ఆ పారాగ్రాఫ్ యొక్క అర్థం తెలుసుకుంటాడు. అంటే పదాలు వాక్యము తర్వాత పారాగ్రాఫ్, ఇది మనం ఉన్నతి పోయే పాలనేటువంటి స్టెప్స్ అన్నమాట. సో నెక్స్ట్ కీలక పదాల అర్థం వివరించిన తర్వాత అప్పుడు మనం అసలు మన యొక్క ప్రాసెస్ లోకి వచ్చేస్తాం. ఏంటది ఈ పాఠ్యాంశాన్ని చెప్పడానికి మనం ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అయ్యాయి, ఏమేమి బోధనా వ్యూహాలు ఫాలో అయ్యాయి, మన యొక్క పెడగాలి మొత్తం కూడా ఇక్కడే ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది టీచర్ను బట్టి కాంటెంట్ను బట్టి అలా క్లాస్ రూమ్ను బట్టి ఆ పిల్లల్ని బట్టి మారుతా ఉంటాం. ఈసారి ఒక స్ట్రాటజీ వాడినా నెక్స్ట్ కానీ టెన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్కు ఈ స్ట్రాటజీ వాడినాడు ఎవరి అదే స్ట్రాటజీ వాడటానికి లేదు. మనం పిల్లలు మారుతా ఉంటారు, వాళ్ళకి లెర్నింగ్ లెవెల్స్ మారుతా ఉన్నాయి, వాళ్ళ స్థాయిని బట్టి మనం కూడా ఎప్పటికప్పుడు స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మేడం సార్ వాళ్ళు కొన్ని పదాలు పాడారు, హెటెరోజీనియస్ గ్రూప్స్ అనే పదం పాడారు. మన క్లాసులో ఉన్న 30 మందిలో 30 మంది ఒక్కసారి చెప్పమని అనుకుని పోయే పిల్లలు ఉన్నారా? లేరు. స్క్రీన్ పిల్లలు మొత్తం రకరకాల గురుకులాలకు హై స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు పేరెంట్స్ చేసుకుంటూ వెళ్ళారు. మన దగ్గర వచ్చే పిల్లల మనకు బాగా తెలుసు. మనం ఇప్పుడు చెప్పాము, ఏ పిల్లవాడైనా మన క్లాసులో లేచిన వాడి సార్ మీరు చెప్పింది నాకు అర్థం కావాలి కొన్నిసార్లు చెప్తారా అని ఇప్పుడు అడిగిందా? మనం వాడు క్వశ్చన్ అడగలేదని మాత్రమే చూస్తున్నాం. వాడేమనుకుంటాడు, అడిగిన తర్వాత ఏమంటే వాడు తెలుసు, కానీ వాడు ఆ కాన్సెప్ట్ మీద తెలుసు కాబట్టి వాడు చాలా జాగ్రత్తగా అర్థమైందాక ఓకే సార్ బ్రహ్మాండంగా అర్థమైందనే బాగా సాయంత్రం నేర్చుకునే పిల్లలు ఉంటా. థర్డ్ పిల్లలు ఉంటా, వాడేంటిది వాడు తప్పనిసరిగా టీచర్ యొక్క హెల్ప్ అవసరం అవుతుంది ఇండివిజువల్ వర్క్ చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి స్ట్రాటజీస్ మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ టైంలో ఏం చేస్తాం మనం, అసెస్మెంట్ అనే పదం వాడతాం. లాస్ట్ రాసుకుంటాం అసెస్మెంట్, కానీ క్లాస్ రూమ్ మొత్తం 45 నిమిషాల క్లాస్ రూమ్ నడిస్తే 45 నిమిషాల్లో కూడా ఒక్క క్వశ్చన్ కూడా వేయనటువంటి టీచర్ మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? క్లాసులోకి వెళ్ళిన దగ్గర నుంచి ఒక వాక్యం చెప్పి ఒక పేరాగ్రాఫ్ చెప్పుకొని ఇది అర్థమైందా, బొడుగు రాసేది రాసుకున్నారా, ఈ బొమ్మ వేసుకున్నారా, బాగా పేరేది, ఒక 100 క్వశ్చన్లు ఉంటా ఉంటాం. ఇది మొత్తం అసెస్మెంట్ కదా. సో అసెస్మెంట్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ మనం సబ్మిట్ మెసేజ్ ఉంటుందాక ఒక 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తామని అది మ్యాటర్ కాదు. సో ఇక్కడ ఎప్పుడైతే పిల్లవాళ్ళని మొత్తం మనకు పెడగాలి బోధనాభ్యాన్ని మొత్తం పాటించే పాఠం చెప్పినామో తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఒక సమం ఒక ఇంతకంటే మేడం క్లాస్ అంతా అయిపోయిన ఒక సమం చెప్పినట్టు మనం కూడా ఒక సారాంశం ఈ రోజు క్లాసులో ఏం చెప్పుకున్నాము ఒక్కొక్కటి లేపించి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క పదం ఒక్కొక్క వాక్యం రాస్తే ఇక్కడ వచ్చినట్టుగా పారాగ్రాఫ్ అవుతుంది. అదే దీని యొక్క సారాంశం పాటించేవారు కూడా అదే ఉంటుంది కదా, వాటి పోయాము లేదు మనం ఏం నేర్చుకున్నాం. సో ఇట్లా ఫస్ట్ చాప్టర్ పోయే పోగానే ఉన్నత మొత్తం ఫస్ట్ చాప్టర్ మొత్తం చెప్పగానే మనకి ఏం అక్కడ ఇంప్లిమెంటేషన్ కనపడదు. ఒక 3-4 చాప్టర్లు చెప్తే ఫస్ట్ మనకు ప్రాక్టీస్ కావాలి, వాడిని కూడా ప్రాక్టీస్ అయితే తప్ప ఇది అమలులోకి రాదు. పోయిన 3 రోజులకి అమ్మటే మేడం వాళ్ళ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, పోయిన 3 రోజులకి అమ్మటే వాట్సాప్ గ్రూప్ ఇదంతా 5 రోజులు మేడం మీరు చెప్పింది ఏంటంటే మనం రూప్ మీరు ఒకసారి మీ డైలీ 45 మినిట్స్ యొక్క క్లాస్ మీరు రివ్యూ చేసుకోండి. ఈ స్టెప్స్ లో మనమేంది పాటిస్తున్నాము, మనమేంది పాటిస్తున్నాము, ప్రధానంగా ఏమంటున్నాం, బోధనా విజయాలు పాటించేటప్పుడు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేటప్పుడు నేర్చుకునేది పిల్లలు కాబట్టి స్ట్రెస్ వాని మీద ఉంటుంది కాబట్టి మనకు ఫెసిలిటేటర్ కాబట్టి వాడు ఎక్కువ నేర్చుకుంటాడు, ఒక నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్తున్నాం. సో మన యొక్క అది తగ్గించుకొని పిల్లల లెర్నింగ్ లెవెల్స్ పెంచడం కోసం మనం ఈ ఉన్నతి ట్రైనింగ్ వచ్చాం. సో ఈ 3 రోజులు మనకి చాలా కొత్త కొత్త స్ట్రాటజీస్ మొత్తం మీరు పరిచయం చేస్తారు, ఆ పరిచయం చేసేటప్పుడు ఏం డౌట్స్ ఉన్నా కూడా మనం ఒకసారి ఇంట్రాక్ట్ అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.